హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో ముఖ్యంగా రెండు పుంజులు రెండు పెట్టలు మంచి క్వాలిటీ కలిగినవి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి అయితే ఇందులో ఒక పుంజు ఒక పెట్ట వచ్చేసరికి ప్యారట్ బీక్కి సంబంధించిన లాంగ్ టైల్కి సంబంధించినవి ఇంకోటి వచ్చేసరికి పెట్ట మార్కోడి పుంజు మరొకటి వచ్చేసరికి ఏమో ఇరానీ కా ఇరానీ జాతికి సంబంధించిన పెట్ట ఇవి మొత్తంగా ఇతని దగ్గర ఉన్న కోళ్ళు వీటి వివరాలు ఏంటన్నది క్లియర్ కట్గా తెలుసుకుందాం ముందుగా ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న ఈ ప్యారెట్ బీక్ సంబంధించిన పుంజు వివరాలు వచ్చేసరికి దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుందని చెప్పారు ఏమో ఫోర్ కేజెస్ ఏజ్ వచ్చేసరికి పన్నెండు నెలల వయసు కలిగిన కోడిపుంజు ఇక దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేలుగా చెప్పారు ఇది ట్రాన్స్పోర్ట్తో సహా అని ఓనర్ అయితే మనతో చాలా క్లియర్గా చెప్పారు ఇంకా తర్వాత వచ్చేసరికి ఇక్కడ ప్యారెట్ బీక్ సంబంధించిన ఇంకొక పెట్ట కనబడుతుంది కదా ఇది వచ్చేసరికి పది నెలల వయసు కలిగిన పెట్ట నాలుగు వేల ఎనిమిది వందలుగా దీని కాస్ట్ అనేది చెప్పడం జరిగింది సరికి షార్ట్ బీక్ కలిగిన ఎనిమిది నెలల వయసు కలిగిన ఇరానీ జాతి పెట్ట సో వెయిట్ ఏమో మూడు కేజీలు ఉంటుందని చెప్పారు ఇక కాస్ట్ ఏమో మూడు వేల రెండు వందలు ఉంటుందని దీని కాస్ట్ అనేది ఓనర్ అయితే మనతో చెప్పడం జరిగింది లాస్ట్గా వచ్చేసరికి కోడి కోడిపుంజు ఇక్కడ మీకు క్లియర్ కట్గా దాన్ని చూపించడం జరుగుతుంది సో వయసు వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు కలిగిన కోడిపుంజు వెయిట్ ఏమో త్రీ కేజీస్ ఉంటుంది హైట్ ఏమో ట్వంటీ టూ ఉంటుంది సో దీని గురించి ఇంకా ఏదైనా వివరాలు కావాలి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఓనర్ని అడిగి తెలుసుకుని ఆ తర్వాతే వీటిని తీసుకోండి ఇక ఓనర్ వివరాలు వచ్చేసరికి ఈయన పేరు రోహిత్ ఇందు అనంతపూర్ ఏరియాగా మనతో చెప్పడం జరిగింది మరికొంత ఇన్ఫర్మేషన్ క్లియర్ గట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అనేది టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇతను అయితే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఇస్తానని చెప్పారు ఈ రేట్లు వచ్చేసరికి కూడా ట్రాన్స్పోర్ట్తో అని చెప్పారు సో ఏదైనా వివరాలు కావాలనుకు అడగాలనుకుంటే అడిగి తెలుసుకుని ఆ తర్వాతే తీసుకోండి